చిక్కటి చిరునవ్వుల మధ్య చెరగని ఆప్యాయతల మధ్య ఈరోజు దేవుడి ఆశీస్సులతో మరో మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి జరుగుతా ఉంది. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఈ వేదికపై నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న నా గిరిజన జాతికి మీ తమ్ముడిగా మీ అన్నగా మీ బిడ్డగా మీ జగన్ ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాడు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సభకు వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి నిండు మనసుతో రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా ఈరోజు ఇక్కడ ఈ గిరిజన ప్రాంతంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ శాశ్వత భవనాల నిర్మాణానికి సంబంధించి ఈరోజు పునాదులు వేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ జరగబోతా ఉన్న కార్యక్రమం దాదాపుగా 830 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఈరోజు మరో 3 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోయే గొప్ప అడుగు. ఈరోజు ఈ ప్రాజెక్టు ఇక్కడికి వచ్చినందుకు మంజూరు చేసినందుకు ఈ వేదికపై నుంచి మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఇక్కడ శంకుస్థాపన చేసిన ఈ కార్యక్రమం 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మనకు వచ్చిన విశ్వవిద్యాలయం ఇది. ఈరోజు రాష్ట్రంలో ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఈరోజు మనం శంకుస్థాపన చేసుకుంటా ఉన్నామో ఇది రెండవది మన రాష్ట్రంలో. మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు గిరిపుత్రుల జిల్లాలో వారి జీవితాలలో ఉన్నత విద్యా కాంతులు నింపడానికి ఈ విశ్వవిద్యాలయం ఎంతగానో రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుంది. ఈరోజు గిరిజన మిత్రుడిగా గిరిజన పక్షపాతిగా ఈరోజు ఇక్కడ జరగబోతా ఉన్న ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో మన గిరిజనులు ప్రపంచంతో పోటీ పడే ఒక గొప్ప అడుగుకు ఇక్కడి నుంచి బీజం కూడా పడబోతా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ జరుగుతా ఉన్న కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అనంటే మామూలుగా కూడా నా మనసులో ఎప్పుడూ కూడా ఉండేది గిరిజనులు స్వచ్ఛమైన మనసులు కలిగిన వాళ్ళు, కల్ముషం లేని మనుషులు ఎవరైనా ఉన్నారు అనంటే అది ఖచ్చితంగా గిరిజనులు అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పే అంశం. అయితే తరతరాలుగా కూడా వారిని వెంటాడుతున్న పేదరికం ఇప్పటికీ కూడా మిగతా ప్రపంచంతో సమం కాని వారి జీవన ప్రమాణాలు, ప్రత్యేకించి వారి జీవితాల్ని మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో ఇప్పటికీ కూడా
ఇంకా బావి ప్రపంచంతో అడుగుల్లో వేసే కార్యక్రమంలో వాళ్ళు వెనకాలే ఉన్నారు. ఈ రోజు గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను, ఈ 4 సంవత్సరాల పరిపాలనలో మీ బిడ్డ ప్రభుత్వంలో, మీ అన్న ప్రభుత్వంలో, మీ తమ్ముడు ప్రభుత్వంలో ఈ రోజు ఈ 4 సంవత్సరాల పరిపాలనలో మీ బిడ్డ విద్యా పరంగా గాని, వైద్య పరంగా గాని, వ్యాపార పరంగా గాని, సామాజికంగా గాని, ఆర్థికంగా గాని, రాజకీయంగా గాని, జెండర్ పరంగా గాని ఈ రోజు మనందరి ప్రభుత్వం గిరిజనులను గుండెల్లో పెట్టుకొని 4 సంవత్సరాలలో అడుగులు వేశాము అని చెప్పి సందర్భంగా కూడా గర్వంగా చెప్పగలుగుతాను. మారుతున్న ప్రపంచంలో వారి జీవన ప్రమాణాలను పెంచడానికి గాని మిగతా ప్రపంచం దోపిడీ నుంచి గిరిజనులను రక్షించే విషయంలో గాని వారికి విద్యను, ఉన్నత విద్యను, ప్రపంచంలో వారిని నిలబెట్టే విద్యను వారికి అందించాలి. ఈరోజు అలాంటి సంకల్పంతోనే తరతరాలుగా కూడా నిర్లక్ష్యానికి గురైన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ సోదరుల కోసం ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, ప్రాథమిక విద్య దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య వరకు కూడా అన్ని దశల్లోనూ కూడా వారు చదువుకునే మీడియం దగ్గర నుంచి మొదలు పెడితే వారికి అందే సదుపాయాల వరకు అన్నింటిలోనూ కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో విప్లవాత్మిక మార్పులతో అడుగులు ముందుకు వేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేయగలుగుతా. ఈరోజు గిరిపుత్రులకు సంబంధించిన అభివృద్ధి పట్ల మనందరి ప్రభుత్వం ఎంత బాధ్యతగా, ఎంత దూరదృష్టితో వ్యవహరిస్తా ఉందో అన్నది వివరించేందుకు 4 మాటలు మీ అందరితో కూడా ఈరోజు పాలు పంచుకుంటాను. ఈరోజు వారి విద్యా సాధికారత కోసం ప్రపంచంతో వాళ్ళు పోటీ పడే పరిస్థితి రావాలని, ఆ పోటీలో మన పిల్లలు గెలవాలని, వారు చదువుకునే మీడియంలో మార్పులు తీసుకుని రావడం జరిగింది. ఈరోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను, ఈరోజు గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపులు ఈరోజు అడుగులు వేసే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది అని కూడా గర్వంగా తెలియజేయగలుగుతారు. 3వ తరగతి నుంచి ఈరోజు సబ్జెక్ట్ టీచర్ అనే కాన్సెప్టును ఈరోజు మన గవర్నమెంట్ బడులలో ఈరోజు అమలవుతా ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఈరోజు నాడు నేడుతో వారు చదువుతా ఉన్న స్కూళ్ల రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మార్చబడుతూ కనిపిస్తా ఉన్నాయని కూడా గర్వంగా చెప్పగలుగుతాను. ఈరోజు విద్యా కానుకతో బడి పిల్లల రూపాన్ని బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్తో వాళ్ళ టెక్స్ట్ బుక్ల్ని కూడా ఈరోజు మార్చగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఈరోజు గిరిజన ప్రాంతంలో ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే బాలింతలు, గర్భవతులను కూడా అక్కడి నుంచి కూడా వాళ్ళను బాగా చూసుకునే కార్యక్రమంలో దిశగా అడుగులు వేస్తూ సంపూర్ణ పోషణం ప్లస్ చిన్నపిల్లలకు చివరికి వారు తినే ఆహారంలో కూడా మార్పులు తీసుకొని రాగలిగాము అని కూడా చెప్పగలుగుతా ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ బడులలో, ప్రతి గవర్నమెంట్ బడిలోనూ కూడా 6వ తరగతి నుంచి ఈరోజు ప్రతి క్లాస్ రూమ్ను కూడా డిజిటలైజ్ చేస్తూ, ఈరోజు ప్రతి తరగతిలోనూ 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఐఎఫ్పీలను ఈరోజు ప్రతి క్లాస్ రూమ్లోనూ ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నాము అని చెప్పి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు మన పిల్లల చదువుల్లో వేగం పెంచుతూ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు
ఎనిమిదో తరగతికి వస్తే ఎనిమిదో తరగతిలో ఆ పిల్లలందరికీ కూడా వారి చేతిలో ఈ రోజు ట్యాబ్స్ ఉంచే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతా ఉన్నది అని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. ఈ రోజు చివరకు చదువులను ప్రోత్సహిస్తూ చదువులను ప్రోత్సహిస్తూ కళ్యాణమస్తు షాదీ తోఫా అనే కార్యక్రమాలను కూడా చదువులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత ఈ పిల్లలను మరింత గొప్పగా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా దేశంలో ఎక్కడ జరగని విధంగా రాష్ట్రంలో ఇంతకు ముందు చూడని విధంగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో హైయర్ ఎడ్యుకేషన్ లో విద్యా దీవెన తీసుకొచ్చాం, వసతి దీవెన తీసుకొచ్చాం. ఈరోజు చదువుకుంటున్న పిల్లలకు చదివిస్తా ఉన్న తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా భారం పడకుండా మెరుగైన చదువులు కరికులంలో మార్పులు చేస్తూ పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చిన చరిత్ర ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఆ తర్వాత విదేశీ విద్యా దీవెనలో ఎవరైనా కూడా సీటు సంపాదించుకుంటే చాలు, టాప్ 50 కాలేజెస్, 21 ఫ్యాకల్టీస్లో ప్రపంచంలో ఉన్న ఈ 350 కాలేజీలలో సీట్లు సంపాదించుకుంటే చాలు, కోటి 25 లక్షల వరకు కూడా మన పిల్లలకు సపోర్ట్ చేస్తా ఉన్న ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉంది అంటే అది మన రాష్ట్రంలో మాత్రమే అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రాంతమే తీసుకున్నా, ఈరోజు ఈ గిరిజన ప్రాంతమే తీసుకున్నా, ఈ ప్రాంతంలో ఈ గిరిజన ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి మంచి చేస్తూ గిరిజన ప్రాంతానికి మంచి చేస్తూ 3 మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణంలో కనిపిస్తూ ఉంది. గిరిజన ప్రాంతానికి గేట్వేగా నర్సీపట్నం మొట్టమొదట కనిపిస్తుంది. పాడేరులో మరో మెడికల్ కాలేజ్ కనిపిస్తూ ఉంది కట్టబడుతూ, పార్వతీపురంలో 3 మెడికల్ కాలేజ్ కూడా కట్టబడుతూ కనిపిస్తూ ఉంది. ఈ 3 మెడికల్ కాలేజీలు కూడా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలకు మంచి జరిగించేందుకు ఈరోజు కట్టబడతా ఉన్నాయి. ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్న ట్రైబల్ యూనివర్సిటీ, ఈ ట్రైబల్ యూనివర్సిటీకి దగ్గర నుంచి కాస్త ముందడుగులు వేస్తే మళ్ళా కురుపంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కట్టబడతా ఉంది. ఈరోజు ఈ ప్రాంతానికి ఎంత మంచి జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలో కడతా ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక్కసారి మన ప్రయాణం మొదలు పెడితే అక్కడి నుంచి కాస్తంత దూరంలో పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ కడతా ఉండి మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఆ పాడేరు నుంచి మరి కాస్తంత దూరం 4 అడుగులు ముందుకు వేస్తే సాలూరులో ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఈరోజుకి శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఈ సాలూరు నుంచి మరో 4 అడుగులు కాస్త ముందుకు వెళ్ళి చూస్తే కురుపంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కడతా ఉండి మన కళ్ళకి కనిపిస్తా ఉంది. ఈరోజు ఒక్క గిరిజన ప్రాంతంలో మాత్రమే 2 మెడికల్ కాలేజీలు, ఒక ట్రైబల్ యూనివర్సిటీ, ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, నాడు నేడుతో మొదలు ప్రాథమిక విద్య నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు మనం తీసుకువస్తా ఉన్న ఈ విప్లవాత్మిక మార్పులతో గిరిజనుల విద్యా సాధికారతకు కని విని ఎరుగని అభివృద్ధి బాటలు ఈ 4 సంవత్సరాల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు అడుగులు పడతా ఉన్నాయని కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను అని సందర్భంగా